Hey guys, this is Akshay. మీరు చూస్తున్నారు టిప్స్ అండ్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోని కొత్తగా ఎవరైనా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. టాపిక్ ఏంటంటే, పంజాబ్లో జరిగిన థింగ్ని ఇప్పుడు వచ్చి పేపర్లోను సోషల్ మీడియాలో తప్ప, సోషల్ మీడియా అంటే ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇట్లలో షేర్ అవుతుంది, కానీ టీవీలో మాత్రం ఇప్పుడు వచ్చి రాలేదు. అసలు ఏం జరుగుతుంది మన చుట్టూరు ఉన్న ప్రదేశంలో ఏం జరుగుతుంది? అమ్మాయి పేరు వచ్చేసి ఖుష్ప్రీత్. ఖుష్ప్రీత్ అనే ఒక అమ్మాయి. ఈ అమ్మాయి ఇంటర్మీడియట్ చదువుతుంది, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది, అంటే 11th క్లాస్ అయితే చదువుతుంది. పంజాబ్లో ఒక గురుకుల పాఠశాలలో చదువుతుంది ఈ అమ్మాయి. ఈ అమ్మాయి గురించి, ఈ అమ్మాయికి ఏమైంది అంటే సూసైడ్ చేసుకుని చచ్చిపోయింది అమ్మాయి. ఎందుకు చచ్చిపోయిందనంటే ఎవ్వరికి తెలియదు అక్కడ ఉన్న, ఐ మీన్ మన ఎవ్వరికి తెలియదు. ఇంకా మన తెలుగు ఛానల్స్లో ఇంకా రాలేదు ఇక్కడ ఏం జరిగింది అని చెప్పి అబ్జర్వ్ అంతా చెక్ చేస్తుంటే కొన్ని కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే తెలిసినాయి. ఈ అమ్మాయి చేసిన, ఈ అమ్మాయి వల్ల, ఈ అమ్మాయి ఆలోచన విధానం, ఈ అమ్మాయి రాసుకున్న సూసైడ్ నోట్ ద్వారా చాలా విషయాలు అయితే తెలిసినాయి. నేను అవన్నీ చెప్పడానికి అయితే ఈ వీడియో చేస్తున్నా. కంప్లీట్గా వీడియోని వాచ్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఎ నైస్. గాయస్, అమ్మాయి పేరు వచ్చేసి ఖుష్ప్రీత్. ఖుష్ప్రీత్ ఈ అమ్మాయి పంజాబ్ స్టేట్కి సంబంధించిన అమ్మాయి. ఈ అమ్మాయి అక్కడ గురుకుల పాఠశాలలో ఒక ప్లేస్లో అయితే చదువుతుంది. ప్లేస్ అయితే నేను చెప్పను బయటికి. చదువుతుంది. చదువుతున్నప్పుడు మొన్నటి వరకు లాక్డౌన్ కాబట్టి హాలిడేస్ ఇచ్చేసారు. హాలిడేస్ ఇచ్చేసినప్పుడు ఆన్లైన్ క్లాసులు జరుగుతాయి కదా, జరుగుతున్నాయి. ఈ అమ్మాయిని స్కూల్కి రమ్మన్నారంట. అమ్మాయి మాత్రం చాలా బాగుంది, క్యూట్గా ఉంది, బాగుంది. అమ్మాయిని అయితే స్కూల్కి రమ్మంటున్నారంట. ఎందుకు రమ్మంటున్నారు అని అంటే, ఒక చాలా మంచి సార్ అయితే ఒకడు ఉన్నాడు. సార్ అయితే ఏం చేస్తున్నాడు అని అంటే, వాడు ఈ అమ్మాయితో లవ్ ట్రాక్ నడిపి పెళ్లి చేసుకుంటాను అని చెప్పి, రిలేషన్లో ఉండాలి అని చెప్పి ట్రై చేస్తున్నాడంట. ఈ అమ్మాయితో పాటు ప్రిన్సిపల్ కూతురు ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయికి ఈ సార్ అన్న కూడా ప్రతిదీ చెప్పడం అంట. ఏంటి, నాకు కొంచెం హెల్ప్ చేయి, ఇలా నేను చూసుకోవాలనుకుంటున్నాను, అమ్మాయిని ఇలాగల సో అండ్ సో ఉంటుంది కదా మొత్తం. బిస్కెట్ వేస్తారు కదా, వేసేసాడు. వేసేస్తే ఒకరోజు స్కూల్కి రమ్మన్నాడు. స్కూల్కి ఒకరోజు పిలిచారు. పిలిస్తే డాడీ అన్నారంటే అమ్మాయి వాళ్ళ డాడీ, ఎందుకమ్మా ఈరోజు స్కూల్కి వెళ్ళాలా, అంత ఇంపార్టెంటా, ఎందుకు అంటే నార్త్లో స్కూల్ అని పిలుస్తారు. మన ఆంధ్రాలో కానీ, ఆంధ్రాలో హైదరాబాద్లో మాత్రం ఇంటర్మీడియట్ అని పిలుస్తారు. వెళ్ళాలా అని అంటే, వెళ్ళాలి డాడీ, నాకు ఇష్టం లేదు, అయినా కానీ ప్రిన్సిపల్ యొక్క డాటర్ రమ్మంటుంది, అలా అమ్మాయి రమ్మంటున్నాను, వెళ్ళాలంటుంది. ఓకే, వెళ్ళింది. వెళ్ళి వచ్చిన తర్వాత సూసైడ్ చేసుకుని చచ్చిపోయింది. ఎవ్వరికి తెలియడం లేదు ఏం జరిగిందో ఏంటో. సూసైడ్ చేసుకున్నదని చెప్పి పోలీస్కి ఇన్ఫామ్ చేద్దామని చెప్పి వెళ్ళ ఫాదర్ అండ్ గ్రాండ్ ఫాదర్ వెళ్ళైతే వెళ్ళడం అయితే జరిగిందంట. చెప్పారు, కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇచ్చారు అని చెప్పి ఇచ్చేసి వెళ్ళిపోయారు అంతే. అంటే తర్వాత ప్రాసెస్ అంతా, ఇన్వెస్టిగేషన్ అంతా చేసుకుంటారు కదా. పోలీసులు వచ్చారు, చూశారు, వెళ్ళిపోయారు. కానీ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదంట. అప్పటికి ఇంకా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు. 48 అవర్స్ తర్వాత పోలీసులు అయితే స్పాట్కి వచ్చి చూసారంట. ఏంటి ఎలా ఉంది, ఏంటి పరిస్థితి చూస్తే, ఈ కేసులో చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ అయితే తెలిసినాయి అంట. అమ్మాయి ఫోన్లో, అమ్మాయి ఎంత తెలివిగా ఆలోచించిందో చూడండి. ఇక్కడ చిన్న వయసు అమ్మాయి ఎంత తెలివిగా ఆలోచించిందని అంటే, అమ్మాయి ఫోన్లో బ్లాక్మెయిల్ చేసిన థింగ్స్ అయితే ఉన్నాయంట. ఎవరైతే సారు, అమ్మాయి ప్రిన్సిపల్ యొక్క కూతురు ఎవరైతే మాట్లాడారు కదా, ఆ మాటలన్నీ దీంట్లో ఉన్నాయంట. ఈ అమ్మాయి ఏం చేసిందనంటే తెలివిగా దాసేసింది. దాసేయడం వల్ల ఏం జరిగిందనంటే, ఇప్పుడు ఆ ఫోన్ని దాయేసేసి సేఫ్గా పెట్టారు. పెట్టిన తర్వాత పోలీసులు వచ్చారు, చూశారు, వెళ్ళిపోయారు. ఎవరైతే చేశారో ఈ మిస్టేక్స్ని, ఒక సార్ ఒకడు, డాటర్ ప్రిన్సిపల్ యొక్క డాటర్, వేల్లో జంప్ అయిపోయారు. పోలీసుల సహాయంతో ముందుగా ఇన్ఫర్మేషన్ తెలిసింది, వెళ్ళిపోయారు. అక్కడి నుంచి వెళ్ళిపోయారు, అంతా బాగానే ఉంది.
అంతా బాగానే ఉంది, అప్పటి వరకు అంతా బాగానే ఉంది. తర్వాత నేను ఏం జరిగిందనంటే వీళ్ళ తాతయ్య క్వశ్చన్ చేయడం మొదలుపెట్టాడు పోలీసు వాళ్ళని. పెద్ద పెద్దగా మీడియా వాళ్ళకి చెప్పడం, మీడియా వాళ్ళు ఏమో కొంచెం అలా కాదండి, ఇలాగా ఇలా కాదండి, మీరు అలా కంగారు పడద్దు, ఏమవ్వదు అని చెప్పి మాట్లాడుతూ పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తారు. కనీసం పోలీసులు ఫోన్ కూడా ఎత్తివారు కాదంట. డిఎస్పీ ఉన్నాడు దీంట్లో, ఒక డిఎస్పీ, ఒక స్టాఫ్, ఒక ప్లేస్, దాన్ని ఏమంటారు పోలీస్ స్టేషన్, మొత్తం పోలీసులు అంతా కుమ్మక్కైపోయి ఆ అమ్మాయి సూసైడ్ కేసుని కనీసం పేపర్ వరకు, పేపర్ వాళ్ళు మాట్లాడినా కానీ తను పట్టించుకోవడం మాకు అసలు తెలియదు అని చెప్పారంట. లాస్ట్కి ఏఎస్ఐ ఈయనైతే ఛార్జ్ తీసుకుని నేను చేస్తాను అని చెప్పి మొత్తం ఫోన్, ఈ అమ్మాయి ఫోన్ మొత్తం ఎలా సూసైడ్ చేసుకుంది ఏంటి అని చెప్పి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు వీళ్ళైతే జంప్ అయిపోయారు ఊర్లో నుంచి. జంప్ అయిపోయారు అని తెలుసు కూడా ఎవరో పట్టించుకోవడం లేదంట పంజాబ్లో. అదే మన ఆంధ్రాలో అయితే మనం ఎంత బ్లెస్లో చూడండి. మనకి ఒక విధంగా ఏమైనా జరిగింది అని అంటే ఒక వన్ వీక్ ఈ మంత్లో అయితే మనకి ఏదనేది తెలుస్తుంది పంజాబ్లో పట్టించుకొని పట్టించుకోవడం లేదంట. ఇది ఫ్రెండ్స్ ఈ అమ్మాయి గురించి. ఈ అమ్మాయి అయితే మాత్రం చాలా క్లెవర్, సూసైడ్ నోట్ కూడా రాసింది. సూసైడ్ నోట్ కూడా మీకు చూపిస్తాను ఏం రాసింది ఏంటి అని. సూసైడ్ నోట్ కూడా రాసి లాస్ట్లో నా చావుకి వెళ్ళే కారణం అని చెప్పి లాస్ట్ చచ్చిపోయింది. ఎంత బాధగా ఉంటుంది తల్లిదండ్రులకి. అసలు ఈ బుద్ధి అక్కడ స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఏం జరిగిందో నాకైతే అర్థమైంది, మీకు అర్థమై ఉంటుంది. హెరాస్మెంట్, ఫుల్ హెరాస్మెంట్ అంట, మొత్తం హెరాస్మెంట్ చేయడం వల్ల అమ్మాయి అయితే చచ్చిపోయింది. మరి ఏమన్నాలు ఏంటో నాకైతే ఏం అర్థం అవ్వాలి. ఏమనడానికి ఏముంది, అమ్మాయి ప్రాణం పోతే. ఆ రోజు నైట్ బాగా ఎంజాయ్ చేసిందంట, మంచి ఫుడ్ తిందంట అని చెప్పి అమ్మాయి మొత్తం లెటర్లు అయితే రాసి ఉంది. మొత్తం ఆ లెటర్ చదువుతున్నప్పుడు అయ్యో పాపం అమ్మాయికి ఇంకా కంప్లీట్గా మినిమం 18 ఇయర్స్ కూడా కంప్లీట్గా రాలే మైనర్ తను, ఇంకా మేజర్ కూడా కాదు. ఇలాంటివన్నీ జరుగుతున్నాయి మరి మన ఇండియాలో. ఏమన్నిటిని న్యూస్ పేపర్ ఎవరు మనకైతే చెప్పరు, ఎందుకంటే దీనివల్ల మళ్ళీ ఇండియాకి రెప్యుటేషన్ పోద్ది. ఇప్పుడు ప్రతిరోజు జరిగి మాత్రం జరుగుతూనే ఉంటాయి, ఎక్కడ ఆగడం లేదు. గాయస్ ఇదైతే మాత్రం సూసైడ్ నోట్ మనం చూస్తున్నాం కదా, ఈ సూసైడ్ నోట్ మీద ఏముందో చూసి చెప్తాను మీకు ఒకసారి. ఎందుకంటే క్లారిటీగా అయితే కొంచెం క్లారిటీగా లేదు. ఇక్కడ చూడండి, ఐ డిసైడెడ్ టు పుట్ ఎన్ ఎండ్ టు ఎవ్రీవన్ సఫరింగ్ టు నైట్. ఐ ఆమ్ రెస్పాన్సిబుల్ ఫర్ మై, ఇట్ వాజ్ హార్డ్ టు కిల్ మై సెల్ఫ్. తను చాలా బాధతో అయితే రాసింది, ఇట్ వాజ్ బట్ క్లారిటీ అయితే లేదు. ఇక్కడ చూస్తున్నాను ది సూసైడ్ నోట్ రిటన్ బై ఖుష్ప్రీత్ కౌర్ వాజ్ రిటన్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇన్ విచ్ ఇట్ వాజ్ రైటింగ్ సంథింగ్ లైక్ ఇట్ ఈస్ నాట్ ఈజీ టు కిల్ మై సెల్ఫ్ బట్ నౌ ఐఎమ్ కమిటింగ్ సూసైడ్ డ్యూ టు క్రాసింగ్ ద బార్డర్. కొంచెం ఈ అమ్మాయి అయితే అది చెప్పాను కదా, ఒక నమ్మి వెళ్ళింది అక్కడ ఏదో సంథింగ్ జరిగింది అని చెప్పి ఈ మాట దగ్గర అర్థమవుతుంది క్రాసింగ్ ద బార్డర్. వీళ్ళ ఆచారం ప్రకారం కొంచెం హెరాస్మెంట్ అయిన వాళ్ళు కొంచెం తట్టుకోలేరు వీళ్ళ ఆచారం. ఐ విల్ నాట్ ఏబుల్ టు బీ దేర్ వైల్ యూఆర్ రీడింగ్ దిస్ లెటర్ నానా అండ్ అమ్మా. ఐఎమ్ గ్రాట్ఫుల్ టు యూ. ఎస్, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మేము చూపిస్తున్నా. ఇదైతే ఏం లేదు, పైన అయితే ఏం లేదు, అదే నానా అమ్మ నేను మిమ్మల్ని నేను చాలా బాగా చూసుకున్నారు, నేను మిమ్మల్ని మిస్ అవుతున్నానని చెప్పి చిన్న అయితే రాసింది. మిస్ లవ్లీ కోసం తోలి డాక్టర్ ఆఫ్ ప్రిన్సిపల్ ఆఫ్ మై స్కూల్ అండ్ అమర్దీప్ సింగ్ చాచల్ హ్యాస్ హెరాస్డ్ మీ ఫర్ లాస్ట్ 2 మంత్స్. 2 మంత్స్ నుంచి అయితే హెరాస్మెంట్ అయితే చేస్తున్నారంట చిన్నపిల్లని. అంటే ఈ అమ్మాయి
లెవెన్త్ క్లాస్ నైన్త్ క్లాస్ నుంచి హెరాస్మెంట్కి అయితే గురి అవుతుంటారు, చాలా హెరాస్ చేస్తూ ఉంటారు. దే ఆర్ రెస్పాన్సిబుల్ మై డెత్ అని చెప్పి రాసిస్తుంది. ఇప్పుడైతే మాత్రం ఈ న్యూస్ అయితే మొత్తం వరల్డ్ వైడ్ ఇండియా వైడ్గా ట్రెండ్ అయ్యి జస్టిస్ ఫర్ ఖుష్ప్రీత్ కౌర్ ఈ అమ్మాయి పేరు అయితే ఖుష్ప్రీత్ కౌర్ నోరు తిరగడం లేదు ఖుష్ప్రీత్ కౌర్ వీళ్ళు పంజాబీస్ కాబట్టి కొంచెం ఇలాగే ఉంటాయి వీళ్ళ పేర్లు చాలా రాడ్గా వీళ్ళైతే చాలా రాడ్ పీపుల్ వీళ్ళైతే కానీ చాలా మంచి వాళ్ళు పంజాబీ ప్రాణం ఇస్తారు. ఇంత ఫ్రెండ్స్ ఈ వీడియో ఎంఐ చూసారా ఎంఐ ఎలా రాస్తుందో చిన్న చిన్న బుల్బుల్ హ్యాండ్ రైటింగ్తో రాస్తుంది 2 మంత్స్ నుంచి సిగ్నేచర్ కూడా పెట్టింది చూసారా ఎలా రాస్తుందో ఇది ఎంఐ పరిస్థితి ఎవ్రీ వన్ అంట ఎవ్రీ వన్ ఇక్కడ యూ హ్యావ్ టు నానా నమ్మ దగ్గర వాళ్ళ కోసం అయితే రాస్తుంది ఎంఐ ఇదైతే మాత్రం చాలా బ్యాడ్ సిచ్యువేషన్ ఇది మరీ దారుణంగా అయితే ఉంది ఇక్కడ పరిస్థితి చూద్దాం మళ్ళీ ఇలాంటి వీటికి ఎలా ఉంటుంది రెండో ఈ అమ్మాయి ఫోటో అయితే చూపిస్తాను మీకు ఇదిగోండి అమ్మాయి అయితే ఈ అమ్మాయి దిస్ ఇస్ ద గర్ల్ యస్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.